ఫ్యాన్స్కి, సినిమా లవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మీ ప్రేమ ఆదరణకి నేను మాటలు లేవండి. ఐ క్యాన్ రియలీ వాల్యూ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యూ షోన్ టువర్డ్స్ అవర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ గారిని. అన్ని ఇమాజినబుల్ అండి. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటుండాలండి, బన్నీ అంటే ఎంత ప్రేమ ఉంది ప్రజల్లో కానీ సినిమా లవర్లో అయితేని. ఆయనకున్న ఫ్యాన్స్ ఆ బలం గురించి చాలా వింటూనే ఉన్నాను, కానీ ప్రత్యక్షంగా మా ఫస్ట్ ఇంపాక్ట్తో రుజువు చేసింది. ఎందుకంటే ఒక్కరోజులో 24 అవర్స్, ఆల్మోస్ట్ 29 అవర్స్లో 20 మందికి పైగా యూనో ఈ బన్నీ ఫస్ట్ ఇంపాక్ట్ని చూడడం జరిగింది, ఆనందించడం జరిగింది, పదే పదే చూస్తాం జరుగుతుంది. సో దానికి యూనో వీఆర్ అవర్ టీమ్ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ తరపు నుంచి అయితేనేమి మా ప్రొడక్షన్ టీమ్ నాగబాబు గారు, నేను, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి వచ్చిన ఆదరణ, బన్నీ వాసు మన బన్నీ గారు వక్కంత వంశీతో వస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని మీలో చాలా ఆశలు రేపుని ఆశలకి రెట్టింపుగా సినిమా వస్తుంది ఈ సమ్మర్లో అని నేను ఖచ్చితంగా చెప్పడానికి, మీ అందరి ఆదర అభిమానాలకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈరోజు కలవడం జరిగిందండి. అమేజింగ్ అండి. బికాజ్ మీకు తెలుసో తెలియదో బన్నీ ఈజ్ ఎ ప్యాన్ ఇండియా స్టార్, అందుకనే ఆయన ఒక కొత్త కథ ఎంచుకున్నారు, కొత్త బాడీ లాంగ్వేజ్ మీరు అందరు చూసి ముగ్ధులైపోయారు. బన్నీ రోజు చెప్తుంటాడు, సార్ ఈ సినిమా మీకు చాలా మంచి పేరు రావాలి, నాకు కాదు బన్నీ మీ నీకు మీకు, బికాజ్ ద ఎఫర్ట్ యూ ఈస్ పుట్టింగ్ ఇన్. ఎందుకంటే కథ ఎంత ఉన్నా కానీ పిండి కావాలండి, టు మేక్ ద చెఫ్ కన్నా ద డో ద ఫ్రెష్ ఇంగ్రీడియంట్. బన్నీ చేసే యూనో మేక్ ఓవర్లు అయితేనేమి, ఆయన స్టైలిష్ అవుట్లుక్స్ అయితేనేమి, ఆయన చూస్ చేసే టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ బన్నీ షో. ఇంత పర్సనల్గా తీసుకుంటానంటే తెలుగు ఇండస్ట్రీ సినిమా పవర్ బాహుబలి ఒక రేంజ్కి తీసుకెళ్తే దాన్ని ఇంకా తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని ఇంకా పెంచేటట్టుగా ఈ సినిమా ఉండాలని స్ట్రాంగ్ కన్విక్షన్తో ఈ సినిమాని బన్నీ లీడర్షిప్లో వీఆర్ ఆల్ సపోర్టింగ్ బన్నీ. అండ్ డెఫినెట్లీ ఇట్స్ బన్నీస్ ఇయర్ ఈ 2018, డెఫినెట్లీ విల్ బి అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ గారు సంవత్సరంగా నిలుస్తుందని నేను ఎట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే ద అవుట్పుట్ అండ్ ద మిత్రులందరికీ, బికాజ్ దేర్ ఆల్వేస్ క్రిటిసిజం ఎవ్రీథింగ్, ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, కానీ ఇంత పాజిటివ్ అవుట్పుట్ రియలీ ఓవర్వెల్మ్డ్ అస్. అండ్ మీ అందరికీ యూనో ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రియలీ సపోర్టింగ్ దిస్ మూవీ. డెఫినెట్లీ దిస్ మూవీ తెలుగు ఇండస్ట్రీ స్టామినా బాహుబలి ఎంత దూరం తీసుకెళ్ళిందో అంత గౌరవాన్ని తీసుకొస్తుందని నేను గట్టి నమ్మకంతో ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టోటల్ ఫిల్మ్ టు బి కంప్లీటెడ్. అండ్ ద టీమ్ బిహైండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, వక్కంత వంశీ గారు క్యాప్టెన్ అని మీ అందరికీ తెలుసు, యస్ ఈజ్ బిహైండ్ 3 మెగా బ్లాక్ బస్టర్స్, రేసు గుర్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వ్యూడ్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ టెలివిజన్లో అయితేనేమి అన్ని విధాలుగా చూస్తే అంత ఎంటర్టైనింగ్ మూవీ అని ఎక్కడైనా వింటుంటాను. అలాగే ఈ రోడ్ ది స్టోరీ, అలాగే కిక్ వన్ ఆఫ్ ద అదర్ మేజర్ ఎంటర్టైనింగ్ మూవీ, అండ్ అలాగే టెంపర్, ఈ మూడు చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. ఆ మూడిట్లో ఉన్న పవర్ కలిపితే ఈ ఒక్క సినిమాలో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ఆఫ్ అస్ లెట్స్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆఫ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వెరీ సూన్ కమింగ్ దిస్ సమ్మర్. సో లెట్స్ ఆల్ ఈగలీ వెయిట్ అండ్ మీ ప్రేమ అనురాగాలు మీ ఆశీస్సులతో బన్నీకి మరింత శక్తి రావాలి. అండ్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు మై టీమ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ క్యాంట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అసోసియేట్ విత్ దిస్ వండర్ఫుల్ యూనో లవ్లీ మూవీ. నా జీవితంలోనే బేసికలీ సినిమా తీస్తే ఇంటర్వెల్కి సినిమా హిట్ అవ్వాలని కలగానే ఉండండి, కానీ అన్ని ఇమాజినబుల్ థింగ్ టీజర్తోనే మీరు ఇచ్చే రెస్పాన్స్ టుడే సినిమా హిట్ అండి మీరు ఆలోచించబాకండి అంటున్నారు. ఐ రియలీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ మీ కాన్ఫిడెన్సు మీ జడ్జ్మెంట్ కూడా నిజమవుద్ది అతి త్వరలో అని ఇంకోసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అండ్ ఆన్ దిస్ హ్యాపీ ఒకేషన్ మూవీ లవర్స్ బన్నీ ఫ్యాన్స్తో కాకుండా నా టీమ్ మా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ టీమ్ తరఫున ఈ సినిమాకి పనిచేస్తున్న వక్కంత వంశీ టీమ్, వండర్ఫుల్ డైరెక్షన్ టీమ్ ఉందండి, దానికి తోడు ఈ యాజ్ అసోసియేట్ విత్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపి ఫ్రమ్ ఇండియా రాజీవ్ రవి గారు, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, అండ్ అలాగే మిగతా సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ మేనేజింగ్ బై యోగానంద్ గారు, బాహుబలి సినిమా అంతా ఆయనే చేశారండి. అబౌవ్ దాట్ యూనో బన్నీ వాసు ఎన్నో మంచి చిత్రాలు తీశారు, ఆయన హెల్ప్ లేకపోతే డెఫినెట్లీ ఈ ప్రొడక్షన్ ఇంత వేగంగా జరగడానికి ముఖ్య కారణం ద రైట్ ప్రొడక్షన్ టీమ్ అండి. బేసికలీ ఐ ఓన్లీ లవ్ టు టేక్ ద మూవీ టు ద ఆడియన్స్, బట్ ప్రొడక్షన్ సైడ్ నాకు రియల్ హెల్ప్ ఇస్ బన్నీ వాసు, అలాగే నాగబాబు గారి ఆశీస్సులతో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అండ్ లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది, అది నేను అంత ధైర్యంగా చెప్తున్నానండి. సో లెట్స్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీరు వచ్చి ఇలా యూనో
థర్డ్ మోస్ట్ వ్యూడ్ వీడియో. 10 మంది పైగా ఫస్ట్ టైం ఒక టీజర్కి ఇంపాక్ట్కి ఇన్ని వ్యూస్ రావడం అనేది అన్ఇమాజినబుల్ అని మీడియా మిత్రులు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. దట్ ఈస్ డెఫినెట్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు ద హార్డ్ వర్క్ అండ్ మీ గుండెల్లో పేరు నేను స్థానం సంపాదించుకున్న బన్నీకే తగ్గుద్ది. దానికి తోడు టీజర్ని ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన వంశీ అండ్ హిస్ టీమ్, యూనో సాక్రిఫై పవర్ ఆఫ్ కామన్ మ్యాన్, యంగ్ ఇండియన్లో ఉన్న పవర్ ఏంటి అనేది వాళ్ళు చేయగలిగే సాక్రిఫైస్ ఫర్ ద కంట్రీ ఏముంటుంది అనేది చూపించిన విధానం ఈ టీజర్లో ప్రజల్లో చాలా యూనో ఆకట్టుకుంది. యూనో ఫ్యూ పీపుల్ వర్ ఆల్మోస్ట్ యూనో గూస్ బంప్స్ వచ్చినాయని ప్రతి ఒక్కరు చెప్పారు. సో ఈ ఫస్ట్ ఇంపాక్ట్ ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ ఇక్కడే కాదండి, పాన్ ఇండియా ఆల్ ఈజ్ డబ్డ్ మూవీస్ ఆర్ ఆన్ పార్ విత్ హిందీ సూపర్ స్టార్స్కి ఈక్వలెంట్గా ఆయనకి వ్యూస్ వస్తుంటాయి. సో బన్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ ఈ మూవీ చూసినాక మీరే చెప్తారని నేను గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈజ్ గోన్ మేక్ అస్ లాక్డ్ అండ్ సమ్మర్ ఈజ్ ఏప్రిల్ పీక్ సమ్మర్ ఏప్రిల్ 27 అనేది గట్టిగా లాక్ చేసుకుని కూర్చున్నాం. బట్ ప్రొడక్షన్ వరకు మార్చి కల్లా అయిపోద్దని యూనో వీఆర్ ఆల్ నాట్ ఓన్లీ ఎ పేట్రియాటిక్ టీమ్ అండి, ఇట్స్ గాట్ ఆల్ ద ఫోర్ సెగ్మెంట్స్ ఇన్ దిస్ మూవీ. వన్ ఈస్ ద పేట్రియాటిక్ సెగ్మెంట్, అనదర్ ఈస్ ద రొమాన్స్. ప్రతి మానవుడికి రొమాన్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్, అలాగే ఫ్యామిలీ అనేది ఇంటిగ్రల్ పార్ట్, అనేది సొసైటీ అనేది ఇంటిగ్రల్ పార్ట్. సో ఈ ఫోర్ లేయర్స్తో ఈ సినిమా ఇట్ బి అ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ విత్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ టువర్డ్ యంగ్ మైండ్స్ డెవలప్మెంట్. టుడే యంగ్స్టర్స్ వాళ్ళు ఎలాంటి ఏ దారి ఎంచుకుంటారు, వాళ్ళు ఎంచుకున్న దారిలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఆయన కమిట్ అయి ఉంటారు అనేది ఈ సినిమా ద్వారా మనకి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ సోషల్ మూవీ అండి. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ వీఆర్ సో ఎక్సైటెడ్ విత్ ద హోల్ థీమ్. అన్ని భాషల్లో డబ్ చేద్దాం బాహుబలి లాగా అని ఒక ధైర్యం నాకుంది. సో బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ యూనో బేస్డ్ ఆన్ బన్నీ హౌ ఈస్ ప్లానింగ్ ఇస్ కెరీర్, బికాస్ హీ వాంట్స్ టు డూ డెబ్యూ ఇన్ తమిళ్ రా. మీ అందరికీ తెలుసు తెలుగు తమిళ సినిమా చేయాలని బన్నీ గారు అనుకుంటున్నారు, అలాగే హిందీ సినిమాలో చాలామంది అడుగుతున్నారు. బట్ సో కానీ డబ్బింగ్ సినిమా ద్వారా వెళ్ళేదానికన్నా స్టేట్ సినిమా ద్వారా యూనో ఇంత మంచి ఆర్టిస్టు పరిచయం అయితే చాలా బాగుంటుందని అందరం నమ్ముతున్నాం. బట్ లెట్స్ సీ, ఈ సినిమా నెక్స్ట్ ఫస్ట్ కాపీ చూసుకున్నాక డెఫినెట్లీ పక్క భాష వాళ్ళు అడుగుతున్నారు డబ్బింగ్ రైట్స్ సీరియస్గా, బట్ వీఆర్ ఎట్ టు టేక్ అ కాల్ ఆన్ దాట్. వీఆర్ ఆల్మోస్ట్ డన్, 70% ఆఫ్ ద మూవీస్ డన్ అండి. బ్యాలెన్స్ 30% 35 డేస్ మ్యాక్సిమం 40 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ నాన్ స్టాప్గా ప్రొడక్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో ఇట్ షుడ్ బి బై March 1st వీఆర్ లుకింగ్ యాట్ యూనో ట్రైంగ్ టు సీ ద ఫస్ట్ కాపీ. ఇదండి ఐ మీన్ నేను చాలా ఎక్సైటెడ్ ఐ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ ఫైట్స్ డన్ బై ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్ కిచా అండ్ వన్ ఆఫ్ ద అంటే చెప్పకూడదు, మీరు ఇంత ఎక్సైట్ అయ్యారు కాబట్టి నేను నా ఎక్సైట్మెంట్ కూడా మీతో పంచుకుంటున్నా. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ బెంచ్ మార్క్గా నిలిచిన ఫైట్కి ఈక్వలెంట్గా యూనో సోషల్ డ్రామాలో మనం బాహుబలిలు జేమ్స్ బాండ్ సినిమాలతో కంపేర్ చేయొద్దు, బట్ రెగ్యులర్ డ్రామాలో ఆ ఎమోషన్తో కూడిన ఫైట్స్ చాలా చక్కగా. 4 డిఫరెంట్ ఫైట్ మాస్టర్స్ అండి, వరల్డ్ క్లాస్ ఫైట్, పీటర్ హైన్స్ ఒక ఫైటు, కిచ్చా ఫ్రమ్ బ్యాంకాక్ ఒక ఫైటు, మన రామలక్ష్మణ్ గారు ఒక ఫైటు, అండ్ దెన్ రవివర్మ గారు. సో ఇట్స్ అమేజింగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అండి ఇది. ఏదండి దీంట్లో కూడా వారిని స్పెషల్గా యూనో ఒక ఫైట్కి వారిని పిలవడం జరిగింది బ్యాంకాక్ నుంచి, అండ్ ఆ అవుట్పుట్ చూసి ఐ వాజ్ సో థ్రిల్డ్ మోర్ దెన్. మళ్ళీ ఒక బెంచ్ మార్క్ ఫైట్ని మైమరిపించావు అంటే సుధీర్ గారు అంత బాగుందని దానికి మించి ఉంది బన్నీ. బట్ నేను రిలీజ్ అయ్యాక చెప్తాను కానీ, బట్ టీజర్తో ద రెస్పాన్స్ వై గాట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టీజర్ వాజ్ ఎమో యాక్షన్ బ్యాక్డ్రాప్లో చూశారు మీరు. సో అసలు ఫుల్ లెంత్ ఫైట్స్ చూస్తే ఇట్ రియలీ యూనో అంటే దాంట్లో ఉన్న ఫైట్స్ ముగ్గురు ఉన్నారు, ఇంకా పీటర్ హైన్స్ ఫైట్ ఒకటి రాలేదు, కాకపోతే రవివర్మ గారి ఫైటు, మన కిచ్చా గారి ఫైటు అండ్ రామలక్ష్మణ్ గారి ఫైట్, 3 ఫైట్లు 3 ఎపిసోడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే థ్యాంక్ యూ అమ్మ.
ఫైనలీ 2017 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇయర్ అయిందో తెలుగు ఇండస్ట్రీకి, అదేవిధంగా 2018 అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇయర్ అవుద్దని గట్టిగా నమ్ముతున్నా. ఈ పొంగల్కి రాబోయే సినిమాలందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ వీఆర్ ఈగలీ అవెయిటింగ్ ఫర్ దోస్ మూవీస్. అలాగే సమ్మర్ బ్లాక్ బస్టర్స్ మా సినిమాతో మా తోటి మిత్రుల సినిమాలతో డెఫినెట్గా ఈ సమ్మర్ కూడా అలరిస్తుంది. ఇంకా ముందు ముందుకు వెళ్తే ఇంకా మంచి చిత్రాలు 2018 కూడా మన సినీ పరిశ్రమకి యూనో ఇట్ బి ల్యాండ్ మార్క్ ఇయర్గా నిలుస్తుందని ఆశిస్తూ, అండ్ మెగా ఫ్యాన్స్ హూ బిన్ సపోర్టింగ్ ఆల్ ఆ మూవీస్ బన్నీ మూవీస్ వన్స్ అగైన్ యూనో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ హైప్ అండ్ ఇంపాక్ట్. ఈ ఫస్ట్ ఇంపాక్ట్ని ఒక లాస్టింగ్ ది బెస్ట్ ఇంపాక్ట్ అంటున్నారు, అది ఈ ఫ్యాన్స్కే అంకితం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, కీప్ లవింగ్ బన్నీ, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ బన్నీ విత్ దిస్ మూవీ. అండ్ విల్ ఆల్ మేక్ ఇండియా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయితే నేను మన తెలుగు పరిశ్రమకి చాలా గర్వించదగ్గ చిత్రంగా ఈ సంవత్సరం సమ్మర్లో మీ ముందుకు వస్తున్నందుకు ఐఎమ్ ఈగలీ అవెయిటింగ్ అండ్ కీప్ లవింగ్ అస్, కీప్ లవింగ్ మోర్, థ్యాంక్ యూ. అంటే టీజర్ అంటే టీజింగ్ అంటే బేసికలీ ఇట్స్ కొద్దిగా ఆనెస్ట్లీ స్పీకింగ్ కొద్దిగా ఏడిపించే రకంగా ఉంటుందని అని నేను అనిపిస్తున్నాను. ఇంపాక్ట్ అనేది ఒక మంచి భావం కలిగేయాలనే క్యారెక్టర్ పాయింట్, అంటే ఇట్ షుడ్ బీ దేర్. టీజ్ అనేది అలా గుర్తుండి మళ్ళీ మర్చిపోతారు. మేము వాట్ ఎవర్ ఫస్ట్ రిలీజ్ బన్నీ ఇది సినిమాకి మీరు ఇంకేం అడగక్కర్లేదు సినిమా వచ్చేదాకా. ఈ దిస్ విల్ బీ దే యూనో మీ హృదయాల్లో చెరగని ముద్రగా వేద్దామని మా డైరెక్టర్ గారు వంశీ గారి ఆలోచన. బన్నీ ఇమీడియట్లీ అగ్రీడ్ మోర్ దెన్ ఎ టీజర్, వీ ట్రై టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ జెన్యున్లీ ఇట్ హెస్ క్రియేట్ సచ్ ఎ బిగ్ ఇంపాక్ట్. 1,000,000 పైగా ఒక రోజులో ఆయన పట్ల చూపించిన ఆదరణని ఇట్స్ యూనో ఇట్స్ అమేజింగ్ అండ్ ఇట్స్ స్టిల్ కౌంటింగ్ అండ్ యూనో ఇంకా దానికి నిదర్శనం ఇంపాక్టే బెస్ట్ అని. ఇంకా ఇప్పుడు ట్రెండ్ అంతా ఇంతకుముందు సాంగ్స్ అని ఒకేసారి రిలీజ్ చేసేవాళ్ళు, తర్వాత ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఇంతకుముందు టీజర్ రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మేము ఇంపాక్ట్ అనే కొత్త స్టైల్లో ఒక మార్కెటింగ్ యూనో మా టీమ్ ఇంపాక్ట్ ద్వారా చేసిన సౌండ్ అయితేనేమి ఒక న్యూస్ అయితేనేమి ఇట్ విల్ బీ ఎ ట్రెండ్ సెటర్గా భావిస్తున్నాం. సో స్టైలిష్ స్టార్ బన్నీ ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ, మూవీ లవర్స్ అందరికీ, లెట్స్ ఆల్ సెలబ్రేట్. డెఫినెట్లీ మా డైరెక్టరేనండి, టు హోల్ క్రెడిట్ గోస్ టు వకాంత్ వంశీ, వెరీ జీనియస్ రైటర్. బేసికలీ హిస్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇన్ ద రైటింగ్ ఇండస్ట్రీ. నాన్నగారు కూడా జ్ఞానపీఠ అవార్డ్ విన్నారు అండ్ సో వండర్ఫుల్ టెక్నీషియన్. ఈ సినిమా ద్వారా నిరూపించడం జరుగుద్ది. టీజర్